ఎన్ఎస్పీ పాలన విషయంలో తనపై ఆరోపణలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే మక్కిన. బల్లాపల్లిలో జయహో బహిరంగ సభ. ఆడపడుచులకు పండుగ కానుక అందజేసిన ఎమ్మెల్యే బొల్లా. మున్సిపల్ కమిషనర్ గా కృష్ణవేణి బాధ్యతలు స్వీకారం. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనపై ఎన్ఎస్పీ కాలనీ విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే మక్కిన కార్యాలయంలో మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ, గతంలో తనకు మావోయిస్టుల నుండి ప్రాణాపాయం ఉన్నందున పోలీసుల సూచన మేరకు ఎన్ఎస్పీ కాలనీలో స్థలం కేటాయించారని, దానికి నెలల అద్దె భత్యం చెల్లించామని తెలిపారు. తనపై ఆరోపణలు చేసే ముందు బొల్లా బ్రహ్మనాయుడు ఎన్ని పార్టీలు మారారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. గతంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని అధికారులకు తేవడానికి నేనేమి కృషి చేయలేదని, తన ఒక్క ఓటు మాత్రమే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఓటు వేశారని తెలిపారు. ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు వినుకొండ మండలంలోని చీకటేలపల గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, అదేవిధంగా ఆర్పీకే సెంటర్ని ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా, వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో నేను వినటం జరిగింది. వారు సరే మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తూ అందులో భాగంగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి మా తోటి శాసనసభ్యులు మరియు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తులు ఎన్ఎస్పి కాలనీలో బంగళాలు కట్టుకొని ఆక్రమించారని గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు యలమందరావు గారిని, అదేవిధంగా నన్ను ఉదహరిస్తూ వారిని వారు మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను నిన్నే చెప్పా, అక్కడ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున నక్సలైట్ సమస్య ఉంది, మా ఎంపీపీ గారిని చంపడం జరిగింది వినుకొండ పట్టణంలో, నాకు థ్రెట్ ఉందని ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి నాకు చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదని చెప్తే తప్పనిసరిగా నేను వినుకొండలోనే కాపురం ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పిన మీదట వారు ఆ ప్రభుత్వ కార్యాలయాన్ని సూచించారు. దానికి కారణం ఏంటంటే పక్కనే సిఐ క్వార్టరు, ఎస్ఐ క్వార్టరు, అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ అన్నీ కూడా సెక్యూరిటీ ఉంది, మా ఇంటికి అది దగ్గరలో ఉంది. వారు చూపించిన మీదట, వారు చెప్పిన మీదటే నేను ఆ ఎన్ఎస్పి క్వార్టర్ని తీసుకొని రిటర్న్గా రాసి ఇచ్చి నా సొంత ఖర్చులతో దాన్ని బాగు చేయించుకొని ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి అది అఫిషియల్గా తీసుకున్నా. నెలకు 1500 రూపాయలు అద్దె కడుతూ దాన్ని తీసుకొని దాన్ని ప్రజా కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా రాజీవ్ ఫౌండేషన్ కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యాలయాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను తప్ప ఈ రోజు నా భార్య బిడ్డలు కానీ తెరువు, నేను మినిమం మీకు కూడా చెప్పే కదా 40 సంవత్సరాల నుంచి నాకు చెరువు వ్యాపారం ఉందయా, మా తల్లిగారు వారసత్వం ఇచ్చింది, ఆ తర్వాత నేనేదో తగ్గించుకున్నాను అని నేను చెప్పే కదా. ఇప్పుడు కొండమొట్ట చెరువు గురించి మాట్లాడాడు, అది స్పెసిఫిక్గా ఏంటంటే కొండమొట్ట చెరువు కాడేదో గండి కొట్టి మేమేదో నీళ్లు రాకుండా లూరుకు చేసామని. అసలు ఆ కొండమొట్ట చెరువు 5 సంవత్సరాలు చివరి వేస్తున్నారు తెలుసా? అక్కడ మా మిత్రుడు, మా పార్టీ కార్యకర్త అంటే నిన్నటిదాకా నేను పార్టీ మోపు నర్సారెడ్డి అయిన డీలర్ అండి ఆయన, 4 సంవత్సరాల నుంచి ఆయన వేసుకుంటుండు. మీరు ఎంక్వైరీ చేసింది తెలిసింది, ఆయనే చేపలు పెంచుకుంటున్నాడు, ఆయనే గండు కొడుతున్నాడు, ఆయనే నీళ్లు ఆపుతున్నాడు, వరేంటి పాడు గాను అది తెలుసుకోక నా వినపడుతుంది ఏంటి? నేను అవిశ్వాస పల్లికి నీళ్లు రాకుండా చేసింది. రెండోది అభివృద్ధి, అరే ఏందబ్బా పిల్లడా అభివృద్ధి గురించి చెబుతుందో నాయన రా సరదాగా, నీ పక్కన రామచంద్రరెడ్డి ఉండి ఇప్పుడు ఆ పక్కనే ఎంపీపీగా చేసిండో వరేంటి పాడు గాను ఆయన అడిగిన చెబుతుంది కదా. అది కాదు, ఆ మండల ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ కట్టినాం, పోటిరెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, నేను ఎమ్మెల్యేగా ఉండే ఆ రామచంద్రరెడ్డి అక్కడి నుంచి ఇంకుపాలెం అది మన ఉప్రపాలెం రోడ్డు వేసిండు, రామచంద్రరెడ్డి కాంట్రాక్ట్గా కూడా మారిండు, ఇబ్బందిగా ఉందంటే చేసుకోవా కాంట్రాక్ట్ అని చెప్పి ఆ రోజుల్లోనే వినుకొండ నుంచి ఉప్రపాలెం వరకు రోడ్డు ఇస్తే ఆయనే రోడ్డు వేసిండు. పుట్టిందే తెలుగుదేశం పార్టీలో,
నన్ను పోస్తే పచ్చం కొత్తదనాదని శివస్తోప సెంటర్లో బహిరంగ సభలో రోజా గారు వచ్చినప్పుడు చెప్పిండు. ఇది మనం అందరం తెలుసు. నేను శాసనసభ్యుడు ఉన్న సమయంలో ఎమ్మెల్యే సీటు కావాలని పోరాటం చేసిన సంతోషం, అది మిస్ అయింది. చిరంజీవి గారు కొత్త పార్టీ పెట్టారు, పిఆర్పి వచ్చి పోటీ చేశావు, డిపాజిట్ పోయింది. మాకు డిపాజిట్ పోయిందిలే 2014లో, అదేమో నేనేమో వ్యతిరేకంగా మాట్లాడాలి, నీకు డిపాజిట్ పోయింది కదా. మరలా ఏం చేశావు, చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్ కండ వేసుకున్నాడు, వేసుకుని బొత్స సత్యనారాయణ గారి దగ్గరకు వచ్చి నాకు డీసీసీ కావాలని అడిగింది. బొత్స సత్యనారాయణ నన్ను పిలిపించాడు, ఎవరు బ్రహ్మనాయుడు అంటారు బాబు, ఇప్పుడు ఎన్నుకొని వచ్చి వచ్చిండు, వాడు ఏ పార్టీ ఎవరురా, అదేందంటే అట్లా మాట్లాడతారు, పిఆర్పి తరఫున పోటీ చేసిందండి. ఆయన జిల్లా కాంగ్రెస్ కావాలంటున్నంటే ఇవ్వడం సార్, ఏమో 10 రూపాయలు పెట్టుకుంటాను కదా, మా నియోజకవర్గం అండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి అని నవ్వుతో చెప్పా. సరే ఆయన తిరస్కరించారు, తర్వాత నాకు ఇచ్చారు. ఇది ఆయన కాంగ్రెస్ కాండవ గాంధీ భవన్ లేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత తెలుసు కదా, వైసీపీ ఈ కండవ కప్పుకున్నాడు, బ్రహ్మాండంగా ఈ కండవ కప్పుకొని పోయి ఇక్కడి నుంచి పెదకూర పాడు పోయి పోటీ చేశారు. అక్కడ ప్రజలు తిరస్కరించారు, మరలా ఇప్పుడు వచ్చారు, ఇక్కడ పోటీ చేశారు, సంతోషం, మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో ఎవరికి రానంత గొప్ప మెజారిటీతో గెలిచాం, చాలా సంతోషం. అందులో మా ఏదో మేము చిన్నవాళ్ళం, ఉడతా భక్తికి అయితే మా ఓటు మాత్రం వేసినవయ్యా, నా ఓటు మాత్రం బ్రహ్మనాయుడు గారికి వేసా, ఆడ ప్రమాణం చెప్పినట్టు ఆడ చేస్తా, నాకు ముందు ఒకే ఓటు, నా ఓటు మాత్రం వేసానయ్యా, కృష్ణదేవరాయలు గారికి వేసా, ఆయనకి వేసా. బీసీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఆరోపించారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో మంగళవారం రాత్రి జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, టీడీపీ హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం దానిని 24% తగ్గించిందన్నారు. దీంతో 16,000 మంది బీసీలు పలు పదవులు కోల్పోయారన్నారు. చంద్రబాబు హయాంలో ఆదరణ పథకంతో బీసీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిస్తే బీసీలకు చెందిన 30 పథకాలు నిలిపివేసిన దుర్మార్గుడు జగన్ అని అన్నారు. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చారు మేమని ఛానల్ చేస్తున్నా. మీ అందరికి మాటిస్తున్నా, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం చంద్రబాబు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో ప్రతి ఇంటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తారని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నారు. మీ అందరి మాట అంటే చేతల్లో చేతల్లో చూపిస్తా. ఎవరికప్పుడు మీ అందరూ ఆశించినట్టు ఎవరికప్పుడు సెల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నా. చంద్రబాబు గారి సహకారంతో, నారా లోకేష్ గారి సహకారంతో, అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఒరకపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేసి మీ అందరినీ ముందుకు నడిపిస్తా, మీ పొలాల్లోకి నిలిస్తా, ఇంటింటికి ప్రాపేసి కులాగేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాను. ఈ సభలో నెరవేర్చుకొని నా జన్మభూమి విడుతున్న నియోజకవర్గం రుణం తీర్చుకుంటా, బొల్లాపల్లి మండల ప్రజలు రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా, మాట నిలబెట్టుకుంటానని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇసుక బొల్లాపల్లినాడు ఇసుక అమ్ముకుంటున్నాడు. మన పాలనలో ట్రాక్టర్ పెట్టి ఫ్రీగా తీసుకెళ్ళమంటే 1200కి ఇసుక ట్రక్కు ట్రాక్టర్ మీకు వచ్చిందా లేదా తమ్ముడు? మీకు ఇచ్చారా లేదో? తెలుగుదేశం పరిపాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1200కి 1000 రూపాయలకి ట్రక్కు ట్రాక్టర్ ఇసుక మీ ఇంటికి వచ్చింది. ఈరోజు బొల్లాపల్లినాయుడు దోపిడి ఇసుక రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నాడు. గవర్నమెంట్కి 1 రూపాయి కట్టకుండా, గవర్నమెంట్కి 1 రూపాయి కట్టకుండా మొత్తం చేర్చుకుంటున్నాడు ఈ దుర్మార్గుడు బొల్లాపల్లినాయుడు. సోదరులు చెప్తున్నాడు ఇసుక ట్రక్కు 7,000 దోచుకుంటున్నాడంట. పేదలకు 10 రూపాయలు బియ్యం ఇచ్చి 10 రూపాయలు బియ్యం కొనుక్కొని 30 రూపాయలకి టన్ను 30,000కి అమ్ముకొని పేదల బియ్యాన్ని కూడా బియ్యం రాకెట్ చేసి దోచుకుంటున్నాడు బొల్లాపల్లినాయుడు. చిత్తుగా ఓడించాలని పిలుపుస్తున్నా. మనకి ఎస్టీ గురుకుల పాఠశాల కావాలా అంటా తమ్ముడు? ఎస్టీలకి గురుకుల పాఠశాల కావాలా అంటా? ఈరోజు కూడా
పక్క జిల్లాలకు పోయింది. రేపు తెలుసు రాగానే ఎస్టీలకి నెంబర్ వన్ గురుకుల పాఠశాల తీసుకొస్తా. అలాగే వినుకొండ నియోజకవర్గంలో బీసీల కోసం మరో గురుకుల పాఠశాల తీసుకొస్తామని మీ అందరికీ ప్రార్థిస్తున్నా. పేదలకు ఇల్లు అని బొల్లా బ్రహ్మనాయుడి ఎమ్మెల్యే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేదలకు ఇల్లు ఇవ్వకుండా మధ్యాహ్నం మోసం చేసి లోను లేకుండా కార్పొరేషన్ లోన్ లేకుండా బీసీ ఎస్సీలకు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అలాగే ఈ బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తు చిత్తుగా ఓడించాలని మనం చేస్తున్నా. తమ్ముడు నా టైంలో ఊరికి సిమెంట్ రోడ్ వేస్తారా లేదా? తమ్ముడు మీ ఊళ్ళో సిమెంట్ రోడ్ వేస్తారా లేదా? ప్రతి తండాలు ప్రతి బీసీ కాలనీలు ప్రతి ఎస్సీ కాలనీలు నేను సిమెంట్ రోడ్ వేస్తా. వినుకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్నగా చిరు కానుక ధరణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశం అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీరలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సంవత్సరంలో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తన అన్నగా భావించి పండుగకు కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆ భగవంతుడి చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈరోజు మీ సమస్య ఏంటన్నా అనంటే, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉండి అక్కడ భూవ్యసాధ్యులు 10 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా ఉన్న రోజున ట్రాక్టర్లతోటి ఒక ట్రాక్టర్ నీళ్లు తీసుకొచ్చి ప్రతి ట్రాక్టర్లు అక్కడ ఇచ్చామని చెప్పి ఒక ట్రాక్టర్ నీళ్లు ఇచ్చి 10 ట్రాక్టర్లు రాసుకొని అంత ప్రతి సంవత్సరం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని వాళ్ళ నాయకులందరూ జేబుల్లో వేసుకుని ప్రజలందరినీ మంచినీటి సమస్యకి పూర్తి స్థాయిలో అవ్వా తాతలు కాని అన్నా తమ్ముడు కాని అక్క చెల్లెలు కూడా ఎంతో దాని గురించి ఆ బిందెలు పట్టుకొని ఎప్పుడు ఆ ట్రాక్టర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు, ఆ విధంగా ఇబ్బందులు పడ్డా. ఆ సమస్యని పరిష్కారం చేయాలి అనేది ఏనాడు ఏ నాయకుడు అనుకునే పరిస్థితి. నేను వచ్చిన రోజు చెప్పాను నేను చేస్తానని, ఆ ఎట్టనే అందరు కూడా చెప్పారు కదా ఈయన కూడా చేస్తానని చెప్తుండని అన్నాడు. సరే మీరు అందరూ అలా ఉంటారని అనుకుంటే మనం కుదరదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అందరూ మంచి వాళ్ళే ఉండరు, అందరూ చెడు వాళ్ళే ఉండరు, అందరూ అబద్ధాలే చెప్పరు, నిజాలు చెప్పే వాళ్ళు ఉంటారు, వాస్తవాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారని చెప్పాను. అదేవిధంగా 50 ఎకరాలు మనకి చెరువు ఉండేది. ఆ 50 ఎకరాల తర్వాత కొంతమంది ఆక్యుపేషన్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా. ఆ ఆక్యుపేషన్ చేసుకుని చేపలు వేస్తున్నారు. ఆ చెరువులన్నీ కూడా సర్వే చేపించి 50 ఎకరాల చెరువుని 272 ఎకరాలు తెలియదు. అది మొత్తం కూడా ప్రతి సంవత్సరం మనకు నీళ్లు కావడానికి 4 కోట్లు అయితే 272 ఎకరాలు చెరువును చేయటానికి, 50 ఎకరాల చెరువుని 272 ఎకరాలు చేయటానికి నాకైనా ఖర్చు మన మున్సిపాలిటీ కేవలం 50 లక్షలు మాత్రమే. 5 సంవత్సరాలకి 4-5 కోట్లు ఖర్చు అయ్యేది నీళ్లు తోలితే. అంటే తోలింది ఒక ట్రాక్టర్ అయితే 10 ట్రాక్టర్లు తోలినట్టుగా రాస్తున్నారు. ఆ సమస్య అన్ని కోట్ల రూపాయల సమస్యని కేవలం 50 లక్షలతోటి ఆ సమస్యను పరిష్కారం చేశాను అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇది నాకు ఎక్కడ కూడా అందులో ఎట్లా జరిగింది అని వాళ్ళందరూ అంటారు. ఆ రాజు చేయలేని వాళ్ళందరూ ఇలా చెప్తున్నారు. ఎలా జరిగిందయ్యా, ఇంత చెరువు ఎట్లా అయిందయ్యా? ఎందరో మీలాంటి వాళ్ళు కూడా పోయి సూచించారు ఆ చెరువుని. ఇది మనసు ఉండాలి, మన కుటుంబం, మన కుటుంబ సభ్యులు అనుకోవాలి, మన నియోజకవర్గాన్ని మన ప్రాంతంగా గుర్తించాలి, మన జన్మభూమి మన పుట్టిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి మంచి జరగాలి అని మనలో ప్రేమ ఉండాలి. వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా టి కృష్ణవేణి బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బదిలీల్లో భాగంగా పిట్టాపురం మున్సిపాలిటీ నుంచి వినుకొండకు వచ్చినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, కౌన్సిలర్లు అధికారుల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేస్తారని తెలిపారు. అనంతరం చెన్న శ్రీనివాసరావు, ఇట్లాపురం సైదా లక్ష్మీరెడ్డి, పాపసాని బ్రహ్మయ్య, నంది శ్రీనివాసరావు
తదితరులు కమిషనర్ను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. అందరికీ నమస్కారం అండి. నేను పిఠాపురం గురపాలక సంఘం నుంచి బదిలీపై వినుకొండ మున్సిపాలిటీకి వచ్చాను. సోమవారం నాడు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే వినుకొండ మున్సిపాలిటీ గురించి నాకు ఇంతకు ముందుగానే కొంత అవగాహన ఉంది. అంటే నేను ఆర్డీ ఆఫీస్లో సూపరింటెండెంట్ చేసినప్పుడు ఇక్కడ గుంటూరు రీజనల్ ఆఫీస్లో 7 ఇయర్స్ వర్క్ చేశాను కాబట్టి రీజనల్ మున్సిపాలిటీలు అన్నీ కూడా నాకు పరిచయం అయినాయి. సో ఆ విధంగా వినుకొండ మున్సిపాలిటీతో మొదటి పరిచయం ఉన్నది. ఇప్పుడు కమిషనర్గా ఇదే మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇక్కడ సిబ్బందితో కానీ కౌన్సిలర్స్తో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఎంపీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనులన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా నేను చూసుకుంటాను. ముందు ముఖ్యంగా మాకు శానిటేషను, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్ ఈ మూడు అనేది కమిషనర్గా మొదటి విధులు. ఖచ్చితంగా ఆ విధుల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నా వరకు నా విధులు సక్రమంగా నిర్వర్తించుకుంటానని మీ అందరికీ కూడా పూర్వకంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ వెంకట మర్యాద పూర్వకంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజడి నాగసేని రాయలు కలిశారు. వెంకట రాసిన సంకల్పం, జనసేన ఎందుకు ఓటేయాలి అనే పుస్తకాలను తాజా రాజకీయ పరిస్థితుల గురించి సంభాషించుకున్నారు. వెంకట జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి, చేసిన పోరాటాల గురించి నాగసేనికి వివరించారు. మండల కేంద్రమైన బల్లాపల్లిలో ఎస్వీ చార్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుంది. మోగచింతలపాలెం గ్రామానికి చెందిన పోక వెంకట్రావు ఎస్వీ చార్ట్ ద్వారా ప్రారంభించిన నిత్యాన్నదానం బుధవారానికి 55వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయ స్ఫూర్తితో వెనుకబడిన బల్లాపల్లి మండలంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వివిధ పనులపై వచ్చే పేద ప్రజలు ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో నిత్యాన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండ మండలం పిట్టంబండ వద్ద విషాదం చోటు చేసుకుంది. వినుకొండ అద్దంకి రోడ్డులో పిట్టంబండ వద్ద బుధవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న విద్యార్థి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడివరం గ్రామానికి చెందిన పిడతల చంద్రశేఖర్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గమనించి హుట్టాహుటిన ఆటోలో వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆడవేషులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పల్నాడు జిల్లా ఆడవేష సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న బుర్నాలరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బుధవారం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, నూతనంగా పల్నాడు జిల్లా ఆడవేష సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన గుడివాడ చిన్న గురునాథరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుడివాడ చిన్న గురునాథరావు మాట్లాడుతూ, ఆడవేష సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమయం కేటాయించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. దాన ధర్మాల్లో ఆడవేషులకు సాటి ఎవరూ లేరని, సమాజ సేవలో కూడా ఎప్పుడు ముందుంటారని, ఆడవేషులు తనపై ఉంచి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రైవేట్ పాఠశాల ధీటుగా గురుకుల పాఠశాలలో కూడా విద్యను అందిస్తున్నాయని వినుకొండ ఎంఈఓ జఫ్రుల్లా ఖాన్ అన్నారు. పట్నంలోని ఎన్ఎస్పీ కాలనీలో గల ఎస్సీ గురుకుల బాలికల వసతి గృహంలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం సరస్వతి అధ్యక్షత వహించగా ఎంఈఓ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో గణితమునందు 100 పాయింట్ మార్కులు సాధించిన ఘనత పాఠశాలకు దక్కుతుందని, ఇక్కడ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న తీరు ఉపాధ్యాయుల కృషికి నిదర్శనంగా చెప్పవచ్చు అన్నారు. ఆ
ఎస్ఎన్ఎస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఎస్ఎన్ఎస్ లో మళ్ళీ కలుద్దాం.